మీడియా మిత్రులకు నమస్కారం. మళ్ళీ ఈ రోజున 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అని జరుపుకుంటున్న ఈ ఐటీ కూటమిని చాలా అట్రఫ్లప్ అయిందని మేము ఖాళీ బజావ్ అనే కార్యక్రమం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇక్కడ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ఈ ప్రభుత్వము ఏం చేసిందని ఈరోజు మంచి ప్రభుత్వం అని ప్రజల ముందు పోతుందో మేము ప్రశ్నిస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే వీరు అమ్మఒడి అని తల్లి వందనమన్నారు, ఎంత ఎంతమంది పెట్టుబడి అంతమంది వందనమన్నారు, కనీసం ఒక్కరికి కూడా మీరు సాయం చేయకపోయినారు. ఉచిత బస్సులు అన్నారు మహిళలకు, అది జీరోలోనే ఉంది. మళ్ళీ గ్యాస్ సిలిండర్ అన్నారు అన్ని, కానీ ఈ సూపర్ సిక్స్ అనే దాన్ని వీళ్ళు చేసే ఎంత కుటుంబం సూపర్ సిక్స్ అని పెట్టింది కదా ప్రోగ్రాము, ఇది అట్రఫ్లాప్ సిక్స్ అనేది మేము చెప్తున్నాము. కరెంటు బిల్ ఏదైనా తీసుకోండి ప్రభా మనము, కానీ విచిత్రంగా జరుగుతుంది. కానీ ఎక్కడ చూసినా అక్కడ రోడ్లు కుంతలు పడినవి. దీని ప్రోగ్రామ్ ఏది అభివృద్ధి అనేది ఇంతవరకు ఒక ఇంచు కూడా కదలడం లేదు. కేవలము మన వర్షాలన్నీ మళ్ళీ డైవర్ట్ చేసాడు ఒక నెల వరకు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకంగా ప్రపంచానికే దేవుడైన శ్రీకృష్ణ శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేసి లడ్లని చెప్పి పక్కదోవ పట్టిస్తున్న ఈ సీఎం ఇంత ఇన్నేళ్ళు నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళ అనుభవం ఉందని చెప్తున్నాడు. మళ్ళీ ఈయన 40 ఏళ్ళ అనుభవంలో కేవలము దేవుని భక్తుని దేవుని లడ్లు గురించి మీరు రాజకీయం చేయడం మీరు ఎంతవరకు నాయమని అనిపిస్తున్నాము. మీరు ఇవన్నీ కట్టిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వచించాలి, లేని పక్షంలో మీరు ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ అయితే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన ఏదేదో ప్రోగ్రామ్ చేస్తాడు. మేము ఒకటే అడుగుతున్నాము పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారా, ఎన్ని కుటుంబకి స్టెఫ్టీగా ఉన్నారా అనేది మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రజల పక్షాన మీరు కూడా ప్రతిపక్షం ఉన్నట్లే ఖచ్చితంగా మీరు ప్రజలకు సేవ చేయాల్సిందిగా ఎంతో ఆశలు పెట్టుకొని మీ మీద ఓట్లేసి ఈరోజు మీ స్వభావం కోసము ఒక రాజకీయంగా మీ సొంత లాభం కోసమే ప్రజలు డైవర్ట్ చేసుకుంటా చేస్తున్నారు. ఇటువంటి గురించి మా కాంగ్రెస్ పార్టీ కానీ మా రాహుల్ గాంధీ కానీ ఆంధ్రప్రదేశ్ శర్మిల మేడం కానీ వీళ్ళంతా దీని మీద మేము ధర్నాలు చేసి పార్టీని ఎండకట్టే దానికి మేము ముందుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు మహిళల అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆదరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్. ఈరోజు పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 100 రోజుల ప్రభుత్వంపై నిరసనగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఖాళీ బజావ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన బాగుంది మాది అనే మాట చెప్తా ఉన్నారు. మరి 100 రోజుల పాలనలో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ లో మరి మహిళలకు 15 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 15,000 ఇస్తామన్నందు ఈయనందుకు బాగుందని చెప్పాలా, లేకపోతే చదువుకునే పిల్లలకు నెలకు 1,500 ఇస్తానని చెప్పి ఈయనందుకు బాగుందని చెప్పాలా, మరి అలాగే రైతులకు 20,000 ఇస్తానని చెప్పేసి ఖరీఫ్కు ఈయనందుకు బాగుందని చెప్పాలా, లేకపోతే నిరుద్యోగ విద్యార్థులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు బాగుందని చెప్పాలా, మరి అలాగే మహిళలకు ఏదైతేను నెల సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి ఈయనందుకు బాగుందని చెప్పాలా, మరి అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈయనందుకు బాగుందని చెప్పాలా, ఏమి నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ లో నిన్ను నమ్మి నీ కూటమికి ఇన్ని సీట్లు ఇచ్చిన ప్రజలకు ఏం చేసావని నీ ప్రభుత్వం నీ 100 రోజుల్లో నువ్వు చేసింది ఏమని ఏది బాగుందని చెప్పి నీ ప్రభుత్వం బాగుందని చెప్పాలా. మరి ఈరోజు రేపు రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ కక్షలు కానీ రోడ్డు మీదకి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ వారందరికీ మద్దతు ఉండి వాళ్ళ ధర్నాలు కానీ వారి అన్నిటి మద్దతు ఇచ్చి మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి తీసుకురావడానికి మేము కూడా మా పార్టీ తరఫున పనిచేస్తాం కాంగ్రెస్ తరఫున అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపు ఖచ్చితంగా రాబోయే ఇప్పుడు జరగబోయే
కాశ్మీర్ లో రెండో విడత పోలింగ్ జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఏవైతే జరుగుతున్నాయో అక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీ విజయధ్వనికి మోగిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధాని అవుతారు. భారతదేశ ప్రజలకు శాంతియుతమైనటువంటి పాలన అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ గారి సూచన మేరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విశ్వాసము లేని విశ్వసనీయత లేని దోహ బుద్ధి గల దురాశ రాబందుల పాలనలో ప్రజలందరూ ఎక్కువ బాధలకు లోనవుతున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల యోచన శక్తి మీద మొయ్యలేని పన్నుల భారాన్ని మోపుతూ ప్రజలను బలహీనము చేయడము ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అసమర్థతకే నిదర్శనము అని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఇప్పటి నుంచి అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదారు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండీ డిఎన్బీ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండీ డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ 2D ఎకో టీఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన